Hi friends, welcome to Reno Stitching Channel. Please subscribe my channel. Iroyo chesi lehanga stitches angada daniki blouse ane devidanga stitch cheyalo chuddam. Ila manam 4 folds ochela veskovali. Length ochesi nenu 14 inches pedutunnanu. Neck ochi 2.5, shoulder ochi 3 inches. Arm hole వచ్చి 6 inches దగ్గర mark చేసుకుంటున్నాను. Chest loose వచ్చి 8 inches, extra ఖర్చు కోసం 2 inch. Arm hole దగ్గర 1 inch mark చేసుకుని రౌండ్ తీసుకోవాలి. Waist వచ్చి 7.5 పెట్టాను. Neck length వచ్చి 4 inches, ఇలా box shape draw చేసుకుని V neck పెడుతున్నాను నేను. Okay na? ఇలా వీ నెక్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ని సెపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి చంక భాగంలో ఓకేనా ఇప్పుడు దీన్ని మనం సాటిన్ క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను దీన్ని మనం నెట్ క్లాత్ మీద కూడా వేసి కట్ చేసుకోవాలి ఓకేనా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం Sleeves koda ila manam 4 folds vachela veskovali veskuni length vachi nen 6 inches pettanu arm hole koda 6 pettanu deep vachesi nenu 3 inches daggara mark cheskuni shape anedi draw cheskovali దీన్ని కూడా సేమ్ మనం ముందుగా సాటిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నెట్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్లెయిన్ నెట్ తీసుకున్నాను ఇలా 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మన వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను లెంగ్త్ వచ్చేసి 25 ఇంచెస్ పెడుతున్నాను విడ్త్ వచ్చి 20 ఇంచెస్ పెట్టాను ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి పైకి నేను ఒక 4 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను క్రాస్ గా ఓకేనా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఓకే నా మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఓకే నా ఈ విధంగా వస్తుంది కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం
ముందుగా నెక్ స్టిచ్ చేసుకోవాలి. మనం 3 లేయర్స్ వేసుకుని నెట్ శాటిన్ అదేవిధంగా కాటన్ కూడా వేసుకుని మనం నెక్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ముడతలు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. మనం కొందన్ చేయాలంటే ఏమన్నా ఉంటే మనం ముందుగానే తీసేసుకోవాలి, లేదంటే నీడిల్ అనేది విరిగిపోతుంది. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవాలి నెక్. ఇలా నేను లెహంగా క్లాత్లు తీసుకున్నాను, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చాలా సన్నగా వస్తుంది పైపింగ్, మనకి పైపింగ్ థ్రెడ్ లేకుండానే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లాత్ పైకి లేవకుండా ఉంటున్నప్పుడు మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పక్కన స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ మార్క్ చేయలేదు కదా, ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. 3 ఇంచ్ లెంత్, 2.5 ఇంచెస్ వచ్చి విడ్త్ తీసుకున్నాను. కిందకి ఒక 3 ఇంచెస్ వరకు బటన్ కోసం పెడుతున్నాను. ఓకేనా, బ్యాక్ సైడ్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను హుక్స్ కోసం ఇలా స్టిచ్ చేస్తున్నాను. కాటన్ లైనింగ్ తీసుకుని ఒక 3 ఇంచెస్ వరకు ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఈ మిడిల్లో చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా నెక్ చుట్టూ కూడా మనం పైపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి. అదేవిధంగా రెండో వైపు కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ వచ్చేసి ఈ 3 లేయర్స్ని కలిపి ముందుగా స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ చేద్దాం. స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. నెక్కు వచ్చేసి క్రాస్ పీస్ని తీసుకోవాలి. మనం స్లీవ్స్కి వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేయాలి. మన థ్రెడ్ లేకుండానే చాలా నీట్గా వస్తుంది చూడండి, చాలా సన్నగా. ఓకేనా? దీని పక్కనే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా పైపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మళ్ళా బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి రెండో వైపు కూడా మనం స్లీవ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళా బ్యాక్ సైడ్కి షోల్డర్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా? స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మనం స్లీవ్ స్టిచ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ పెట్టాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా 6 పెట్టాను కదా, మనం 1 ఇంచ్ కలుపుకుని 7 దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి 16 దగ్గర చెస్ట్ లూజు. అదేవిధంగా వేస్ట్ వచ్చి 15 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. పక్కనే ఇంకో కుట్టు వేస్తున్నాను. అదేవిధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు కింద వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, ఇలా బ్లౌజ్ చుట్టూ మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మన నెట్ క్లాత్ ఉంది కదా, ఆ టూ పీసెస్ని కలిపి సైడ్ జాయిన్ చేసుకోవాలి, టూ సైడ్స్ కూడా. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మిడిల్లో కట్ చేసుకోవాలి. ఒకవైపునే ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేయాలి. ఓకేనా, మనం కట్ చేసిన దగ్గర నుంచి మనం లేస్ని అటాచ్ చేసుకుంటూ రావాలి చుట్టూ. కింద చుట్టూ కూడా మనం లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకుని సైడ్కి మళ్ళా లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ నెట్ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. నేను చిన్న చిన్నగా ఫ్రిల్స్ కూడా పెడుతున్నాను దీనికి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. ఈ నెట్ క్లాత్ వచ్చి మనకి లెహంగా మీదకి వస్తుంది. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.